కాలేజ్ లో సంక్రాంతి ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్నాం కదా. అవును, వాళ్ళు ఏమేమి ఈవెంట్ కండక్ట్ చేసాం మనం? మన ఆర్ట్స్ క్లబ్ నుంచి అంటే రంగోలీ కాంపిటీషన్ పెడదాం, పాట్ పెయింటింగ్ కూడా చేయొచ్చు కదా. ఆ పాట్ పెయింటింగ్ కూడా పెడదాం, రెండు చేద్దాం. దాంట్లో ఏముంది, రెండే చేద్దాం. గుడ్ ఐడియా. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నను మరవని చూపులెన్నెన్నో, నను నడిపిన దారులెన్నెన్నో, నను మలచిన ఊరు ఎన్నెన్నో, గుర్తుల నిచ్చినదే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి. సంబరాలు మోసుకొచ్చి సంక్రాంతి పండగొచ్చి సంబరాలు మోసుకొచ్చి వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగ తోటకి, వస్తావా జానకి సింధులాటకి.
వైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి కొబ్బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా చాలా పార్ట్స్ వచ్చాయి మనం అనుకునే కానీ చాలా బాగా చేస్తారు మనం మెంబర్స్ అంతా ఏంటక్క మన కాలేజ్ లో కలర్ఫుల్ గా రంగోలీ చేశారు పాట్ పెయింటింగ్ చేశారు ఏంటి స్పెషల్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా దాని సందర్భంగా మేము పాట్ పెయింటింగ్ ను మళ్ళీ ముగ్గులు కదా సంక్రాంతి అంటే నార్మల్ గా సో ముగ్గుల కాంపిటీషన్ పెట్టాం చూడు ఎంత కలర్ఫుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి అక్క అసలు చూడు ఎద్దులు కుండలు పతంగులు అన్ని వచ్చేలా చూపించేలా కల వేసారు పాలు పొందుతున్నట్టు చెరుకు కదలు ఎంత బాగున్నాయి చూడు సరే ముగ్గులు కూడా చూసేసి వద్దాం బాగా సరే మరి ఒకసారి చూసేసి పెట్టాం రంగోలీ కాదన్నా మనం చిన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే పతంగులు ఎగరడం ఒక్కటే తెలుసు నాకు అసలు సంక్రాంతి అంటే ఏం చేస్తారు మామూలుగా సంక్రాంతి అనేది రైతులకు ఒక పండగరా వాళ్ళు మొదటి పంటను కోసినప్పుడు వాళ్ళు జరుపుకునే ఆనందాన్ని ఒక పండగలా జరుపుకుంటారు అది సంక్రాంతి అవును నాకు ఇంకో రీజన్ కూడా తెలుసే మకర సంక్రాంతి అంటారు కదా సంక్రాంతి లైక్ యాక్చువల్లీ మకర సంక్రాంతి ఎందుకు అంటారు అంటే మనకి 12 రాశులు ఉంటాయి సో ఇప్పుడు మెయిన్ సూర్యుడు కదా ఈ సూర్యుడు అనేది ఏం చేస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశి నుంచి పాస్ అవుతాడు సో ఇప్పుడు మనం ఎట్లయినా రైతులు మొదటి పంటగా క్రాప్ చేస్తారు సో అలా చేసేటప్పుడు మనకి ఏంది సూర్యుడు అనేటప్పుడు మకర నుంచి పాస్ అవుతాడు సో దాన్ని అందుకే మనం మకర సంక్రాంతి అని జరుపుకుంటాం చిన్నప్పటి నుంచి నేను పతంగులు ఒకటే ఎగిరేయడం తెలుసు కానీ సంక్రాంతి గురించి అసలు తెలియనేది లేదు ఇప్పుడు తెలిసింది వి ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఫైన్ ఆర్ట్స్ సెంటర్ విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి